మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో నిన్న వీడియో అయితే మీకు చెప్పాం కదా, నేను నాటుకోళ్ళు పెంచుకోవాలని. సో ఏంటంటే ఈరోజు వచ్చేసి నేను నాటుకోళ్ళకే వెళ్తున్నాను అనమాట, వెళ్తున్నాం. బా పొద్దున్నేసిన యుద్ధం చేసింది ఫ్రెండ్స్, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక కోడిని కొనిద్దిరావు, కోడిని కొనిద్దిరావు, కోడిని కొనిద్దిరా అని చెప్పి బాబా యుద్ధం చేసి ఇప్పుడు ఇంకా తీసుకొని వెళ్తానమ్మ. ఆడ కోడి ఉంటుందో ఉండదో చూద్దాం రండి. గుడ్లు పెట్ట కోడి లేదా పిల్లల కోడి? లేదా డైరెక్ట్ పెద్దైన కోళ్ళు తెచ్చుకోయే, గుడ్లు పెట్టే డైరెక్ట్ పెద్ద పెద్ద తెచ్చుకో. ఓకే ఫ్రెండ్స్, గుడ్లు పెట్ట కోడి లేదా పిల్లల కోడి అనమాట. ఎవరి దగ్గరకంటే మొన్న నేను మా స్వాతి ఒక నాన్న అయితే అడిగాను అనమాట, కోళ్ళు ఉన్నాయా బాబాయ్ అంటే ఉన్నాయమ్మా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇస్తాడో లేదో తెలియదు, ఎందుకంటే వాళ్ళు మాకు మా సురేంద్ర వాళ్ళకి ఈపింటి వాళ్ళు అనమాట, మేనమామ వాళ్ళు, మేనమామ అనమాట. ఈపింటి వాళ్ళు ఈపింటి వాళ్ళకి ఇయ్యరు అనమాట బిడ్డ అంటే, కొడుకులకి కొడుకులకి మన వాళ్ళకి ఇచ్చుకుంటారు కానీ ఇట్లా వాళ్ళకి ఇయ్యరు. మన వాళ్ళకి కూడా ఇయ్యరు, వాళ్ళ మన వాళ్ళకి నన్నింది, వాళ్ళ అజ్జ గారి కొడుకులకి ఇచ్చారు, వాళ్ళకి నేను కొడుకులకు కాదు. అదే సో అని అంటే బిడ్డ బిడ్డ బిడ్డకు సంబంధించిన వాళ్ళకైతే ఎవరికి ఏమి ఇయ్యరు అనమాట ఈ పింటి వాళ్ళని. మా సైడ్ ఇలాగే ఉంటారు. తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్తే గానీ మనకు తెలియదు ఇస్తారా ఇయ్యరు అనేది. మనమైతే నేనైతే దూరంగా ఉంటా ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఇయ్యరు అంటే బాధపడాలి కదా, అందుకోసం నేను ముందే డబ్బులు ఇచ్చి గమ్ముగా దూరంగా ఉంటా. చెల్లి ఇచ్చా ఆమె పంపించా, పోయి కొనుక్కొచ్చుకుపోని ఆమెకు తోటి ఇద్దరు బాడీ గార్డులు పంపించా. ఎయ్ ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అది ఫ్రెండ్స్ వెళ్దాం, ఒకసారి ట్రై చేద్దాం కదా, అక్కడ కాకపోతే ఇంకో చోట, ఇంకో చోట కాకపోతే ఇంకో చోట. నేను వచ్చేసి కోళ్ళకి ఇక్కడ అనమాట ప్లాన్ చేసింది, మీకు వెళ్ళాలి చూపించలేదు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది గోడ ఉంది కదా, ఈ గోడ ఇక్కడ నుండి ఇక్కడి వరకు కంచెలాగా వేసేసి దానిపైన అది క్లోజ్ చేసి దాంట్లో కోడి పెడతాను అనమాట. అక్కడ ఇసు పెట్టేస్తా పిల్లలకి, ఎలా పిల్లల గుడ్లు గుళ్ళు ఉంటే ఆ మెట్ల కింద మనకు ప్లేస్ ఉంది కదా, అక్కడ కొదిగేస్తాను అనమాట పిల్లల కోళ్ళని. ఇక్కడ మాత్రం మామూలుగా పిల్ల కూడా వస్తుంది అలాడే ఒక్కరి తప్ప ఇచ్చింది. ఆమె చూడండి, ఆమె చూడండి కోడిని పట్టుకుంటుంది, ఆమె చూడండి కోడిని పట్టుకుంటుంది. రే రారా. సో అట్టే రెండు టర్కీలు తీసుకురావాలి మా అసుపాపకి, రెండు బండ్లు బండి మాదిరి లిగ్గిపోవాలన్నమాట అసమ్మని. సో ఈసారి వానకాలం టర్కీస్ కూడా తీసుకొచ్చాం రెండు. ఉగాది ఊరెళ్ళినప్పుడు అన్నింది నాతో, కోళ్ళు పెంచుకుంటే మంచి డబ్బులు సుబ్బు బాగా. ఒక కోడి వచ్చేసి 700 అవి అటుపోతుంది, 700 ఇప్పుడు మనం ఉంటాం కదా తెలిసిపోతుంది. అమ్మో నువ్వు చెప్పాల్సి పర్లే, అయితే 1000 పెట్టలు అయితే 600 700 పడతాయి. మనకి పుంజులు కల పుంజులు ఎక్కువ రావాలి, 10 కోళ్ళ మధ్య 10,000 లెక్క సరే. సో ఏంటంటే మనం కోళ్ళు కూడా పెంచాలని ఫిక్స్ అయిపోయినా బాగా, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటాయి కదా, వాటికి మేత నీళ్ళు పెట్టుకుంటుండొచ్చు అని ఆలోచించాను అనమాట. సో మనం తర్వాత వెళ్తా ఉందాం, మీరు వీడియో చూస్తూ ఉండండి. తప్పదాం అదే చేలో మట్టి చేలో తంటారు కదా, అది ఒక్క చెల్లులే కోతి మాసు కోతి ఎద్దులు ఆడ రెండు ఆవులు అన్ని 4 ఎద్దులు ఉంటాయి.
నాలుగు ఆవులు రెండు ఎద్దులు ఉంటాయి, మొత్తం ఆరు ఉంటాయి. అలా కరువు పన్నెళ్ళు ఒకసారింటికి కొండ బాబు పోతా గాడి చేస్తారో మళ్ళీ కరువు పని. నేను అత్త లక్ష్మయ్య కరువు పని వారానికి వచ్చేసి 1400 పడుతుందంట. అంటే అప్పుడు 4 వారాలకు వచ్చేసి 4900 పడితే నేను అత్త లక్ష్మయ్య అంటే మీరు మొక్కలు నాటించుకున్నా మీకు రానికి లేదని. అంటే మనకు కూడా వారం వారం పడుతుంది కదా లేకుండా తెచ్చి నాటుకుని కూడా ఏం లేదండి. వరుణ్ గారిని కడపోతున్నాం చెట్లు. ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఊర్లో వచ్చేసి బాగా ఏంటంటే ఈ రోడ్డు మొత్తం చాలా అందంగా తయారవుతుంది. ఇట్లా రెండు ఫ్లవర్స్ బాగా కనపడుతుంది కదా చూడండి. ఇదే మా రోడ్డు, మా ఊరు రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా వీళ్ళు కోళ్ళు పెంచుతారు అన్నమాట. వాళ్ళని కూడా అడుగుదాము ఇస్తారు పెట్టలు పెట్టలు అడిగి చూద్దాం. ఇక్కడ కుదురుకుంటే అక్కడికి వెళ్దాం, అక్కడ కుదురుకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలి. ఇంకా మన కోడు మీడు తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ కొద్ది రోజులు పోతే మా చెప్పేది మన కోడు మీడు ఆటాడు కోళ్ళునే చాలు. నీకు అన్నీ ఇంకా 10 రోజులు భూ వేటాలం కనవే ఏంది తెచ్చుకోకూడదు కోళ్ళు అమ్ముతారా? ఒక పెట్టకూడదు కావాలి మాకు. అన్ని కోళ్ళు మేము వాగం ఊరుకొద్దులే చాక నీకు పిల్లలు డబ్బులు ఇస్తాను. గుడ్లు పెట్టుకోడు కావాలా? గుడ్లు పెట్టుకోడి చూసి పిల్లల కోళ్ళు కాదు పిల్ల. ఏ పిల్లలేదు కానీ పిల్లని పిల్లని అడుగుతున్నాం. అది కాదు నీ కాడ పిల్ల ఉంది కాబట్టి వచ్చి అడుగుతున్నాం. ఇవన్నీ నమ్మకంతో వచ్చిన అవి ఇచ్చాడంతలే కానీ నాకు అవి కావాలి. ఇది యువతల్ది ఉండి బేరం చెప్పి ఎప్పుడు ఇచ్చిపోతా అమ్మా బెరసం కాదు ఎన్నికలు పెట్టిలే అట్టంటే మళ్ళీ వచ్చా నీకు మంది కాదు సర్లే మళ్ళీ నీ భాగానికి ఇచ్చే ఇంకా 4 రోజులు పని జరుగుతుంది కదా మనకు. అది కాదు 4 రోజులు పని జరుగుతుంది కదా పెద్ద బతుకుంటా సచ్చా ఎవరు తెలుసు కోళ్ళు ఉండే మళ్ళీ గుడ్లు పెట్టుకో నాకు పెట్టకోళ్ళు ఆమె ఇంటి ఇచ్చిన చాలు ఎంత పడుతుందో ఎంత పడుతుందో సర్లే చూసి 2 చూడు ఉన్నాయేమో 2 3 రెండు లేవు గుడ్లు కొత్తది ఒకసారి గుడ్లు పెట్టి పొదిగింటే తడిపిసిన మళ్ళీ గుడ్లు కొత్త కూర్చొని కేరుతుంది. సర్లే కానీ గుడ్లు పెట్టుకో సాయంత్రం పట్టుకొని రా ఇంకా లక్క తీసుకో అట్టే అవి కూడా అడుగు ఎర్రపాలు దాన్ని ఉంది అమ్ముతాడమ్మ అడుగు వీళ్ళు పందేలు అన్ని పోతారు దాన్ని తీసుకొని ఆగే అది కాదు నీ భాగం ఇచ్చి మేము తీసుకొని పోతాం దాంట్లో లేదో ఓమ్మ 500 తీసుకో సాయంత్రం పట్టుకొచ్చి అవు నేను సాయంత్రం ఇంటికాడ లేకపోతే నువ్వు అది కాదు నువ్వు లక్క తీసుకో సాయంత్రం తీసుకురా ఏం 500 ఊరు విడిచిపెట్టుకో నువ్వు విడిచిపెట్టుకో నేను విడిచిపెట్టానురా ఏమంటే నేను ఉండకపోతే మళ్ళీ నీ బిడ్డ మా ఆయన లేడు నువ్వు మళ్ళీ రాంట అది అంతే కదనా
కోడి కోసం వచ్చిన అద్దాన్ని బిడ్డ కోళ్ళు కావాలా, కోళ్ళు కావాలంటే పొద్దు నుంచి ఉద్దాం చేస్తాండి. అది కూడా పోయొచ్చా? తీసుకొచ్చా, మూడు కోళ్ళు ఇచ్చా మీకు. ఈమెకే అడుగున్నాడు, ఈమెకి సాక్కని కంట ఎవరామె. అది అది బాగుంటుంది మావా, బొచ్చులేదు చూడు. ఇది దీనికంటే అది మిస్ ఉంటుంది, బొచ్చులేంది అంటే కొంచెం ముక్కు లాగుంది అంతే. అన్ని ఉండయి పెట్టలు. ఇది ఎర్రబెట్ట నువ్వు ఇచ్చానా ఉల్లిచ్చానా అంత అంతే కదా మరి. రెండు మాటలు బతికిందమ్మంటే మురిగిపోతున్నాయి ఎండలకు. అది కాదు, గుడ్లు గుడ్లు పెట్టేది కోడి పోదు కదా. కొన్ని పెట్టలు లేపు ఎండలకు రావు. ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయని కదా కొలిచి పెట్టడం. దానికి పేసి ఆ కోడి పోయింది గుడ్లు పోయినాక మేము ఎండకాలం డౌట్ పోవడానికి నీళ్ళ లేస్తాం. నీళ్ళ లేచామనుకో మునిగిపోద్ది, కుళ్ళిపోతే అది మురిగిపోతే లేస్తుంది పైకి. పైకి లేస్తుంది అన్ని తిన్నది. డెబ్బై కోలు అంటే నా మాత్రం ఉలగాలి. ఆ సైజ్ కోళ్ళు ఎంత కమ్ముతావు? చిన్నయి పుంజు కూడా కావాలి నాకు. అదే అది చూడు, అది కాదు మా, నేను పెట్టాలనుకుంటున్నా కాబట్టి నేను అడుగుదాం. నీకా ఉండాలని అంతే. చూడు ఏమైనా ఇచ్చేటంటే నాకు పుంజు పిల్ల ఉంటే చూడు మాకు. అది ఇచ్చా అంట బెర్స కూడా బెర్స పుంజు బెర్సనా సొక్కం బెర్స అంట. రెండు వేలు అయిందా? నేను రెండు వేలకి ఇచ్చాడు. రెండు వేలు అంటే ఇప్పుడు ఒక రెండు వేలు పెట్టి తీసుకున్నావు అనుకో, అది ఇత్తనం వేసిందంటే నీకు పత్తి పిల్ల రెండు వేలు వస్తుంది. ఎత్తలాడుకుంటే వచ్చారు కోళ్ళు పెంచుకుని బాగుందిలే. జంగు బిల్లు కూడా బాగా వస్తుంది. అయితే కోళ్ళు నేను మీకు వచ్చాను టిప్పుకు 10,000 లాభినా కూడా 10,000 కోళ్ళు లాభినా కూడా మళ్ళీ వస్తాయి. 100 లక్షపోయినా ఒకసారి నాకు పూలు లేక పొంగులు ఇట్టున్నాయి. పూలు లేక జంక సచ్చిందా తీసుకొచ్చి ఇస్తారా? మొన్న వరకు కూడా ఊర్లో వైరస్ వచ్చిందిలా. కోలా మమ్మల్ని దించు సాహసం లేక మా మీద.
చేను వాళ్ళది కదా. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడికి వచ్చేసాము. చున్ని బైక్లు వెళ్ళిపోయింది, వచ్చేసాం అనమాట. మనమైతే దారిలో ఉన్నాము. స్వాతి బాబాయ్ వాళ్ళకి దగ్గరలో ఉన్న కోళ్ళు ఇస్తారు, ఎవరు చూడాలి. చిన్నపాము రోసెల్ పాప అరుతుంది. శిల్పా పడుతుంది. అసలు మన నడుచుకుంటూ పోతుంది. భీమ్ ఆయన గోవింద్ అన్న ఫోన్ చేస్తుండ్రు.